అందరికీ వందనాలండి. ఇందాక బ్లెస్సీ గారు ఒక మాట చెప్పారు, ఆలస్యమైన ఆశీర్వాదం. యాక్చువల్గా ఈరోజు మేము అది చెప్పడానికి ఏం దూరం వచ్చాం, గుంటూరు నుంచి వచ్చామండి. నా పేరు సిద్ధార్థ, తన పేరు అనూష. నేను ఎంఆర్ఓగా జాబ్ చేస్తున్నాను. యాక్చువల్గా 2020 సెప్టెంబర్ 6న మేము ఇక్కడికి వచ్చాం ఫస్ట్ టైం. అంతకుముందు స్టార్టింగ్లో కూడా మెసేజ్లు వినేవాళ్ళం ఎస్లీ గారి, ఒకసారి సార్ దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేయించుకొని వద్దాము అని ఇక్కడికి వచ్చాం. ఆల్మోస్ట్ మాకు 7 ఇయర్స్ అయిందండి. ఆ రోజు అంటే కరోనా ఫస్ట్ వేవ్ కంప్లీట్ అయింది. సార్ ఆల్మోస్ట్ వెళ్ళిపోయారు, కారు ఎక్కేశారు. అప్పుడు బ్లెస్సీ గారు ఒకసారి మమ్మల్ని చూసి వాళ్ళు వెయిట్ అంటే మరి చెప్పినట్టున్నారు, మేడం సార్ వెంటనే కారు దిగి వచ్చి ప్రేయర్ కనుక్కున్నారు, ఏంటి ఎందుకు ఎక్కడి నుంచి వచ్చారు అని. మేము ఇట్లా గుంటూరు నుంచి వచ్చేసాము సార్, కొంచెం ఈ ప్రాబ్లం ఉంది, కొంచెం ఇబ్బంది పడుతున్నామంటే సార్ ప్రేయర్ చేశారు. అసలు అది మనం ఒక ఊహించలేము. నెక్స్ట్ మంత్ అక్టోబర్లో కొంచెం అన్ఈజీగా ఉంటే హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకున్నారు, కన్సీవ్ అయిందని డాక్టర్ గారు చెప్పారు. నిజంగా అంటే జరగదేమో నా జీవితంలో అనుకున్నా నేను. అది నిజంగా చెప్పడానికి మాటలు అనేవి రావు. ఆ టైంలో 9th మంత్లో కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్ అయింది. అప్పుడు కరోనా వచ్చింది తనకి ఎటువంటి అప్పుడు ఇమీడియట్గా బ్లెస్సీ గారికి మెసేజ్ చేసింది తను, మేడం ప్రేయర్ చేశారు. ఎటువంటి అసలు అంటే చిన్న అనీజీనెస్ కూడా కలగకుండా ఎటువంటి, ఎందుకంటే చాలామంది నాకు తెలిసిన వాళ్ళు కూడా మా మండలంలో కూడా చనిపోయారు ప్రెగ్నెంట్ లేడీస్. ఏమన్నా అవుతుందేమని భయపడ్డాం, కానీ ఇంత చిన్న ప్రాబ్లం కూడా లేకుండా May 19th డెలివరీ అవ్వడం ఆల్మోస్ట్ ఇప్పుడు ఇమీడియట్గా అప్పుడే రావాల్సింది. కొంచెం వేరే ప్రాబ్లం, మా అత్తయ్య వచ్చి ఇమీడియట్గా ఇక్కడికి వచ్చి మెసేజ్ కూడా సాక్ష్యం కూడా చెప్పడం జరిగింది. నిజంగా అది మా జీవితంలో మాత్రం మేము అంటే తనని నమ్ముకున్న వాళ్ళని దేవుడు వదిలిపెట్టడు అనే దానికి ప్రత్యక్ష ఉదాహరణ. అంటే మనల్ని ఫుల్ఫిల్ చేస్తాడు, ఆ గ్యాప్ అంతే ఉండిపోతుందేమో నా జీవితంలో అనుకున్నాను, కానీ దాన్ని ఫుల్ఫిల్ చేశాడు. ఇంకొకటి మేడం తర్వాత ఒకటి చెప్పారు, ఆలస్యం అది అనుకోని ఆశీర్వాదం. కొంచెం 38 అట్లా వచ్చినప్పుడు పిల్లలు కొంచెం మైల్డ్గా ఉంటారేమో అనుకుంటాం. బైబిల్లో కూడా ఒక మంచి మాట ఉంది, యవ్వనంలో పుట్టిన పిల్లలు అని. అసలు ఎంత హైపర్ యాక్టివ్ అంటే మేము ఒక మనిషిని పెట్టుకోవాలి, ఒకళ్ళు పక్కన ఉండాలి, ఎప్పుడూ పక్కన ఉండాల్సిందే. నిజంగా అది మా జీవితంలో జరిగినటువంటి ఒక అద్భుతం, ఒక మిరకిల్ జరిగింది. తర్వాత ఆ బైబిల్ అంటే అంతకుముందు వెస్లీ గారు మెసేజ్ ఉండేటప్పుడు సార్ ఒక మాట చెప్పారు, మీ బైబిల్ అంతా ఒకసారి చదవండి అని. సరే, నేను ఆ 2020లోనే స్టార్ట్ చేశాను అది. ఆల్మోస్ట్ మా బాబు డెలివరీ అయ్యే టయానికల్లా బైబిల్ కంప్లీట్ చేశాను 1 టైం. ఇప్పుడు సార్ ఎప్పుడన్నా కోట్ చేస్తాం అన్నప్పుడు ఓల్డ్ టెస్టమెంట్లో చాలా విషయాలు నాకు రీకాల్ అవుతా ఉంటే మళ్ళీ స్టార్ట్ చేశానండి, మళ్ళీ అగైన్ ఒకసారి మళ్ళీ కంప్లీట్ చేస్తాను. అది ఆల్మోస్ట్ హాఫ్ దాకా వచ్చాను, కొంచెం వర్క్ బిజీలో ఉండి ఒక్కొక్కసారి కుదరకపోయినా ట్రై చేస్తూ ఉన్నాను. నిజంగా అది బైబుల్ చదువుతాం అంటే చాలా విషయాలు మనకు అంటే ఒక్కొక్క ఫస్ట్ టైం చదివినప్పుడు ఒక రకంగా ఉంది, నెక్స్ట్ టైం చదువుతున్నప్పుడు దాంట్లో వేరే అర్థాలు తెలుస్తూ ఉన్నాయి. అది మనల్ని ఇంకా ఆధ్యాత్మికంగా దేవుళ్ళు ఎదగడానికి ఉపయోగపడుతుంది. అలాగే వెస్లీ గారి గురించి మాట్లాడేంత స్థాయి కాదు, కానీ చాలామంది ఎంప్లాయీస్తో మాట్లాడినప్పుడు తెలుగు చాలా స్పష్టంగా చిన్నపిల్లలకి తండ్రి కథ చెప్పినట్టు ఒక మనల్ని కంప్లీట్ అయిపోయేంత వరకు టీవీ దగ్గర నుంచి కథలు నేయకుండా చెప్పడంలో అసలు దానివల్ల ఏమవుతుందంటే మనకు కంప్లీట్గా తెలుస్తూ ఉంటాయి చాలా విషయాలు. ఇంట్రెస్టింగ్గా లేనప్పుడు ఏదైనా విషయం మనం పక్క వెళ్ళిపోతూ ఉంటాం టీవీ దగ్గర కూర్చున్నప్పుడు పర్టికులర్గా. అలాంటిది వెళ్లకుండా వినడంలో ఆయన చెప్పే విధానం చాలా ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది. అలాగే ఎప్పుడు యువతని ప్రోత్సహించడం కానీ ఆ సమాజం పట్ల ఆయనకున్న దృక్పథం కానీ మన చాలామంది మనం ఆలోచించాల్సిన విషయం. ఆ స్థాయిలో ఉండి కూడా ఆయన ఎప్పుడు యువతని అంటే వాళ్ళని వార్న్ చేయడంలో కానీ చాలా నాకు నచ్చుతూ ఉందండి. చాలామందితో కూడా నేను చెప్తా ఉంటాను అదే విషయం, ఎప్పుడు సమాజం పట్ల ఆలోచిస్తూ ఉంటారు వెస్లీ గారు అని. అటువంటి దైవజనుణ్ణి మంచి ఆరోగ్యాలు ఇచ్చి ఆ దేవుడు ఆయన ఇంకా బలంగా వాడుకోవాలని కోరుకుంటూ ఈ పెద్ద సాక్ష్యాన్ని, చిన్నది కాదండి నిజంగా చాలా పెద్ద సాక్ష్యం మాది, దేవుడు బలంగా వాడుకోవాలని కోరుకుంటూ నాకు అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మరిన్ని వివరములకు సంప్రదించండి. మా అడ్రస్ క్రైస్ట్ వర్షిప్ సెంటర్, లాలా చెరువు నుండి క్వారీ మార్కెట్ పెళ్ళు రోడ్,
రాజమండ్రి.